నిజమైన మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? నిజమైన మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? ప్రియులారా, నిజమైన మనశ్శాంతి అనే మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. నిజమైన అంటే, నిజమైన అంటే అబద్ధము కానిది, నకిలీ కానిది, తాత్కాలికమైనది కాదు, ఎప్పుడు ఉండేది, అది నిజమైన మనశ్శాంతి. మరి ఈ నిజమైన మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? చాలా మంచి సంగతులు మనం ఈ పాఠంలో నేర్చుకోబోతున్నాం. భూమి మీద ఉన్న ప్రతి మనిషి మనశ్శాంతిని కోరుకుంటాడు. మనసులో ప్రశాంతత కావాలి, నేను మనశ్శాంతితో జీవించాలి అని ప్రతి మనిషి ప్రపంచంలో కోరుకుంటాడు. కోరుకోవడమే కాదు, ఆ మనశ్శాంతి కోసం ఆరాటపడతాడు. మరి ప్రపంచంలో నిజమైన మనశ్శాంతి కలిగిన వారు, నిజమైన మనశ్శాంతి కలిగి బ్రతుకుతున్నవారు ఎవరైనా ఉన్నారా అంటే, చాలా అరుదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ ప్రపంచంలో ఎందరో మనశ్శాంతి లేక బ్రతుకుతున్నవారు చాలామంది కనబడతారు. ధనముంది, ఏమండి మంచి హోదా ఉంది, మంచి అధికారం, మంచి ఉద్యోగం, మంచి స్థితిలో ఉండి కూడా మనశ్శాంతి లేకుండా బ్రతికేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఇకపోతే కొంతమంది తాత్కాలికమైన మనశ్శాంతి కోసం పరుగులు తీసేవాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. అక్కడక్కడ తాత్కాలికమైన మనశ్శాంతి మనకు దొరుకుతుంది. కొంతమంది అంటారు, ప్రశాంతత లేదు కాబట్టి మరి ఒక మంచి ప్రదేశంలోకి వెళ్ళి, మరి సముద్ర తీర ప్రాంతంలో అలా తిరుగుతూ అందమైన ప్రదేశాలకు వెళ్ళి మనశ్శాంతిని పొందుదాం అంటారు. అది నిజమైనదా తాత్కాలికమైనదా అంటే, అది తాత్కాలికమైనదే. ఆ ప్రదేశంలో ఉన్నంతవరకు నువ్వు ఆనందిస్తావేమో, ప్రశాంతంగా ఉండగలవేమో, కానీ ఆ ప్రదేశాన్ని దాటి మరలా రాగానే నీకు మనశ్శాంతి ఉండదు. అంటే తాత్కాలికమైన మనశ్శాంతి కోసం, తాత్కాలికమైన మనశ్శాంతి కోసం పరుగులు తీసేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఇకపోతే కొంతమంది మనశ్శాంతి లేకపోయినా ఆనందంగా ఉంటున్నట్టుగా, మనశ్శాంతి కలిగి బ్రతుకుతున్నట్టుగా నటిస్తున్నారు. మనశ్శాంతి లేదు వాళ్ళ జీవితంలో. పైకి బంధువులను ఆనంద పెట్టడం కోసం, కుటుంబాన్ని ఆనంద పెట్టడం కోసం, తల్లిదండ్రులను ఆనంద పెట్టడం కోసం మనశ్శాంతి ఉన్నట్టుగానే, సంతోషంగా ఉన్నట్టుగానే నటించే వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వివాహమైన తర్వాత ఆడబిడ్డలు అత్తగారింటికి వెళ్తారండి. వెళ్ళిన తర్వాత కుటుంబంలో ఉన్న పరిస్థితులు అక్కడ ఉండకపోవచ్చు. అన్ని చోట్ల ఇంట్లో ఉన్నట్టుగా అక్కడ గడవదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తమామల వలన, కుటుంబంలో భర్త వలన, పిల్లల వలన మనశ్శాంతి లేకుండా బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు బిడ్డను చూడటానికి వస్తుంటారు కదా, వాళ్ళ ముందు నవ్వుతూ ఆనందంగా బ్రతికే ఆడబిడ్డలు చాలామంది ఉంటారండి. ఎందుకంటే మా అమ్మా నాన్న రాక నా ఇంటికి వచ్చారు, నా బాధలన్నీ చెప్పుకొని వాళ్ళని నేను ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి, నాన్న అమ్మ మేము చాలా బాగుంటున్నాం, చాలా ఆనందంగా బ్రతుకుతున్నాం, మాకే కొరతలు లేవని అలా చెప్పుకుంటూ, ఏమండి హృదయంలో ఆనందం లేకపోయినా, తన బ్రతుకులో మనశ్శాంతి లేకపోయినా, కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నా, ఆ తల్లిదండ్రులు ఉన్నంతసేపు ఆనందంగా ఉండేవాళ్ళు చాలామంది ప్రపంచంలో ఆడబిడ్డలు ఉన్నారు. అది మనందరికీ తెలియనిదేం కాదు. కేవలం తల్లిదండ్రులను బాధ పెట్టకూడదు, నా బిడ్డ అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి బాధలు పడుతుంది అని వాళ్ళు కుమిలిపోకూడదు, వాళ్ళు ఆనందంగా ఉండాలి, నా బాధ లేదో నేను పడతానని ఒక గొప్ప మనసు, పెద్ద మనసుతో అర్థం చేసుకొని బాధలను దిగమింగుకునే ఆడకూతుళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అలాగే మగపిల్లలు కూడా బాధ ఉన్నా చెప్పుకోకుండా కుటుంబంలో ఉన్న వాళ్ళు ఆనందంగా ఉండాలని భరించే వాళ్ళు ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇది నిజమైన మనశ్శాంతి అంటారా? పైకి ముఖంలో ఆనందంగా కనిపిస్తున్నారు కానీ లోపల మాత్రం కుళ్ళి కుళ్ళిపోతుంటారు, బాధపడుతూ ఉంటారు. ఇది నిజమైన మనశ్శాంతి కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజమైన మనశ్శాంతి
కృష్ణ ఎక్కడ దొరుకుతుంది? మనుషులకు మనశ్శాంతి లేదంటే లేదు, ఉన్నట్టుగా నటిస్తున్నారు. ఒక చోట డాక్టర్ గారి దగ్గర ఒక వ్యక్తి వెళ్ళాడంట అండి, హాస్పిటల్కి వెళ్ళి మనశ్శాంతి లేదు డాక్టర్ గారు మందులు ఇవ్వండి అన్నాడంట. మనశ్శాంతి లేదు నాకు, ఏమైనా మందులు ఉంటే ఇవ్వండి అంటే, రోగానికి మందులు ఉంటాయి కానీ మనశ్శాంతికి మందులు ఎక్కడ ఉంటాయండి? మీకు మనశ్శాంతి కావాలంటే ఇదిగో దగ్గరలో సర్కస్ వేస్తున్నారు, అక్కడికి వెళ్ళు, ఒక 2-3 గంటలు అక్కడ ఒకడు ఉంటాడు జోకరు, వాడు నిన్ను నవ్విస్తాడు. ఒక 2-3 గంటల పాటు కడుపుబ్బ నవ్వుకోవచ్చు, మనశ్శాంతిగా ఉండొచ్చు, వెళ్ళు అంటే వాడు అన్నాడంట. అక్కడ అందరిని నవ్వించేది నేనేనండి, ఆ సర్కస్లో జోకర్ అన్నాడంట. ఆ సర్కస్లో 2-3 గంటల పాటు నవ్వించేది ఆనందపరిచేది నేనేనండి, అందరిని నవ్విస్తున్నాను కానీ నాకు మాత్రం ఆ నవ్వు లేదండి, నాకు ఆనందం లేదండి. ఏంటి, వచ్చిన 100 మందిని 1000 మందిని నవ్వించే ఇతనికి అతని జీవితంలో మనశ్శాంతి లేదట. అంటే కేవలం పైసల కోసం ఏమైనా నటిస్తున్నారు కదా. అదే బైబిల్లో వ్రాయబడింది, హృదయంలో బాధ పెట్టుకొని నవ్వుతూ కనబడతారట. సామెతల గ్రంథం, సామెతలు 14:13 సామెతల గ్రంథం 14:13 చూడండి ప్రియులారా. ఒకడు నవ్వుచుండినను హృదయములో దుఃఖముండవచ్చును. చూసారా ఎంత మంచి మాట, ఒకడు నవ్వుచుండినను హృదయములో దుఃఖముండవచ్చును. నిజమంటారా? ఎంత గొప్ప సంగతి సొలొమోను గారి ద్వారా దేవుడు చెప్పాడు. పైకి నవ్వుతూ కనబడుతున్నారు, హృదయములో మాత్రం దుఃఖముందట. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, దుఃఖం. కొంతకాలం క్రిందట ఈ జగేపేట పట్టణంలో ఒక కోటీశ్వరుడు ఒక ఉత్తరం రాసి ఏమండి బావిలో దూకి చనిపోయాడు. కోటీశ్వరుడు ఏం జరిగింది, ఏమైనా లేదా తినడానికి, ఆనందించడానికి ఆస్తులు లేవా అంటే అన్నీ ఉన్నాయి. కోట్ల రూపాయల ఆస్తి ఉండి ఎందుకు బావిలో దూకి చనిపోవాలి అంటే అన్నీ ఉన్నా మనశ్శాంతి లేదు. ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఎందరో ఉన్నారు, బంగారం ఉంది, కోట్ల రూపాయల ఆస్తి ఉంది, కానీ మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు ఇంట్లో, కనుక నేను మరణిస్తున్నాను అని ఆయన ఉత్తరం రాసి చనిపోయాడండి. మన జగ్గయ్యపేట పట్టణంలో జరిగిన సంగతి ప్రియమైన దేవుని పిల్లలారా. జగ్గయ్యపేటలోనే కాదు, ప్రపంచంలో చాలా చోట్ల ఇలా జరుగుతుంది. మనశ్శాంతి లేక ఏమండి బాధతో మరణించేవాళ్ళు, దీనిని నేను భరించలేను, ఈ బాధలు నేను భరించలేనని ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ప్రపంచంలో ఎందరో ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించాలి, నిజంగా ఈ ప్రపంచంలో ఉన్న మనుషులకు మనశ్శాంతి లేదంటే లేదు. ఎందుకు లేదు, ఎప్పటి నుండి లేదు? అసలు మనశ్శాంతిని మనిషి ఎప్పుడు కోల్పోయాడు, ఎందుకు కోల్పోయాడు అని మనం లోతుల్లోనికి వెళ్ళి మూలాల్లోనికి వెళ్ళి ఆలోచిస్తే, ఒకప్పుడు మనిషికి మనశ్శాంతి ఉందండి. భూమి మీద మొట్టమొదటి మానవులు ఆదాము హవ్వలు, వారు మన ఆది తల్లిదండ్రులు, వారి నుండి మనం అందరం వచ్చాం. వారు ఒకప్పుడు దేవుడు వేసిన ఏదేని వనములో కష్టం లేకుండా, బాధలు లేకుండా, కన్నీళ్లు లేకుండా, ఆనందం, అనారోగ్యం లేదు, ఆర్థిక ఇబ్బందులు లేవు, భోజనం లేదన్న పరిస్థితి లేదు, ఏమండి మరణం లేదు, ఏమీ లేని పరిస్థితుల్లో హ్యాపీగా వాళ్ళు బ్రతుకుతున్నారండి. ప్రతి చల్లబూట దేవుడు తన వాక్కు ద్వారా వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు దేవుని సన్నిధానంలో గడపటం, ఇలా జరుగుతున్న రోజులు అవి. అయితే ఒకనాడు సాతాను రానే వచ్చాడు వాళ్ళ బ్రతుకుల్లోకి. ఇది నిజమా అన్న ప్రశ్నతో ఎంటర్ అయిపోయాడు. ఇది నిజమా, దేవుడు ఈ తోటలో ఉన్న వృక్ష ఫలములను తినవద్దని మీకు చెప్పాడా అని హవ్వమ్మను అడిగినప్పుడు, దేవుడు తినవద్దన్నాడు, ముట్టుకోవద్దని కూడా అన్నాడని ఒకదానికొకటి కలిపి చెప్పిందండి. కొంతమంది ఆడవాళ్ళకు ఒకటి అడిగితే ఇంకోటి కలిపి చెబుతారు. ఒక ఆవిడొచ్చి, ఏంటక్క బావగారు కింద బజార్లో తిరుగుతున్నాడు ఏంటి అని అంటే, ఆయన సంగతి నీకేం తెలుసురా, కింద బజార్లోనే కాదు పై బజార్లో కూడా ఒక సెట్టింగ్ ఉంది అని చెప్తుంది ఒక ఆవిడ. నిన్ను అడిగారా? ఇలా కుటుంబాలను పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే ఒకటి అడిగితే ఇంకోటి కలిపి చెప్పటం, ముట్టుకోవద్దని దేవుడు అన్నాడండి బైబిల్లో ఉందా?
తినకూడదని చెప్పాడు తినుదినమును నిత్యంగా చస్తారు అని చెప్పితే తినకూడదనియు ముట్టకూడదనియు చెప్పానని చెప్పింది అప్పుడు చేతినన దొరికిపోయింది సర్పానికి సాతానుకు అవ్వమ్మ ఓహో ఈమె దగ్గరన ఆటలు జరుగుతాయి ఆదాము దగ్గర సాగలేదు ఎందుకంటే బైబిల్లో ఆదాము మోసపరచబడలేదని ఉంది అంటే అపవాది ముందు ట్రై చేసింది ఎవరిని ఆదామునే కానీ ఆయన పడిపోలేదు కొంచెం గట్టిగానే ఉన్నాడు అబ్బో ఇక్కడ కుదరదనుకుంది అక్కడికి వెళ్ళిపోయింది బలహీనమైన ఘటం కదా మరి స్త్రీ మిక్కిలి అని బైబిల్ దేవుడు రాయించాడు మిక్కిలి బలహీనమైన ఘటం అంటే బలహీనమైన ఘటము అంటే కొండ బలహీనమైన ఘటము అంటే ఓటికొండ మన భాషలో ఓటికొండను వదిలేస్తే 16 ఒక్కలు అవుతది అలాగే ఒక స్త్రీతో నువ్వు జ్ఞానంగా కాపురం చేయాలని దేవుడు చెప్పాడు లేవదు కుటుంబం 16 ఒక్కలు అవుతది చూసారా ఆ బలహీనమైన ఘటం ముందు లేనిపోనివన్నీ చెప్పి మీరు దేవతలైపోతారని చెప్పి మాయ చేసి తప్పు చేసేటట్లుగా ప్రేరేపించింది సాతాను అలా తాను తప్పు చేసి తన భర్తతో కూడా చేయించింది తప్పు ఆ రోజునే మనశ్శాంతిని కోల్పోయారండి వాళ్ళు అప్పటి వరకు ప్రశాంతంగా దిగులు లేదు ఆకలేస్తే తెంపుకొని తినడమే తప్ప వండుకొని తినే ప్రక్రియ లేదు ఆకలేసింది అనుకోండి ఏదో పండు ఆ ఏదేను వనంలో తెంపుకోవడం తినడం ఆ తోట కూడా వేసింది వాళ్ళు కాదు దానికోసం వాళ్ళు కష్టపడలేదు కష్టం లేని బాధలు లేని కన్నీళ్లు లేని ఏమండి దిగులు లేని జీవితం అనారోగ్యం ఎక్కడది తప్పు చేసి అన్ని కొని తెచ్చుకున్నాడు మనిషి పాపం చేయక ముందు ప్రశాంతంగా బ్రతికిన ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత గడగడలాడిపోతున్నారు ఏమండి మనశ్శాంతి లేని వాళ్ళ జీవితాల్లో చూడండి ఎక్కువ భయం కంగారు ఆందోళన అన్నీ ఉంటాయి ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని అంటే ప్రతినిత్యము దేవుడు మాట్లాడుతుంటే ఆయన ఎదుటికొచ్చి మాట్లాడే వీళ్ళు ప్రతిరోజు ఆయనతో సహవాసం చేస్తున్న వీళ్ళు ఆయన ముందుకు రాకుండా తోట చెట్ల మధ్యలోకి వెళ్ళి దాగుకున్నారటండి దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి చూడు చూసారండి ఆ ప్రారంభం మాట చదవమ్మా 8వ వచనం ప్రారంభం మాట చల్లపూట అంటే చల్లపూట నిత్యము దేవుడు అలా వారి మధ్యకి వచ్చి తన వాక్కు ద్వారా మాట్లాడుతుంటే ఏదేను వనంలో ప్రతి చల్లబోట ఆ దేవుడితో ఆనందంగా గడిపే రోజులండి అవి అలా గడుపుతున్నటువంటి ఆ రోజుల్లో సాతాను వచ్చి వాళ్ళ జీవితాల్లో ఏమండి నిప్పులు పోసాడని చెప్పుకోవాలి మనం ఆనందం లేదు ప్రశాంతత లేదు దేవుని ఎదుటకు రాకుండా వాళ్ళు తోట చెట్లలో వాళ్ళు దాక్కుంటున్నారు భయపడుతున్నారు ఎందుకు నీవు దాక్కున్నావు అంటుంటే నేను దిగంబరిగా ఉన్నాను అందుకే భయపడి దాక్కున్నాను అంటున్నాడు అప్పటి వరకు భయం లేదు నేను దిగంబరిగా ఉన్నానన్న దిగులు లేదు ఏమీ లేకుండా బ్రతికిన వాళ్ళలో కంగారు ఆందోళన బాధ భయము అన్నీ చోటు చేసుకున్నాయి ఇక ఆ తర్వాత దేవుడు శపించాడు వాళ్ళని నేను వద్దన్న పని చేసినందుకు మీ నిమిత్తము నేను నేలను శపిస్తున్నాను నేలను శపిస్తున్నాను ఆదామా నీ భార్య మాట నీ విన్నావు కదా ఇప్పటి నుండి నువ్వు కష్టాలు అనుభవించాలి కష్టాలు నీ బ్రతుకులోకి రాబోతున్నాయి కష్టపడి భూమిని సేద్యపరిచి నువ్వు బ్రతకాలి ఇక కన్నీళ్ళు కష్టం అన్నీ తన జీవితంలోకి తెచ్చుకున్నాడు ప్రశాంతమైన జీవితం పోయింది ప్రియులారా ఇక ఆమెడేమో ఆమెను ఎలా శపించాడు ఆయన నీ ప్రసవ వేదన నేను మిక్కిలి అధికం చేస్తాను వేదనతో నీవు పిల్లలను కనాలి అన్ని బాధలు వేదనలు కష్టాలు అన్నీ వచ్చేసాయి ప్రియులారా ఎప్పుడు ఈ మనశ్శాంతిని మానవులు కోల్పోయారు అంటే పాపం చేసిన రోజున మనశ్శాంతి పోయిందండి మనుషుల్లో పాపంలో ఉన్నవాడికి ఎవ్వడికి మనశ్శాంతి ఉండదు పాపంతో బ్రతుకుతున్న వాళ్ళు ఎవరు మనశ్శాంతితో బ్రతకలేరు ఆ పాపమే మనిషికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి అంటే పాపము చేసిన దగ్గర నుండి మనిషికి ఏమి లేదు మనశ్శాంతి లేదు
ఎక్కడికి వెళ్ళినా చల్లని గాలుల్లో తిరిగినా సముద్ర తీరాల్లో తిరిగినా అందమైన ప్రదేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత లేదు. ఈ ప్రశాంతతను కోల్పోయి కుటుంబంలో తన జీవితంలో ప్రశాంతత లేక ఏమండి ఈరోజు మనిషి మనశ్శాంతి కోసం ఏం చేస్తున్నాడంటే మందు తాగుతున్నాడు. ఏం తాగుతున్నాడు? మందు. ఎందుకయ్యా తాగావంటే మనశ్శాంతి కోసం అన్నాడు ఒక ఆయన. ఎందుకు మన ఎందుకు నీకు మనశ్శాంతి లేదు? నువ్వు చేసుకున్నదే మళ్ళీ పక్కన వాళ్ళ మీద నెట్టడం బాగా అలవాటు కదండి. నా భార్య వలన, నా పిల్లల వలన, నా బంధువుల వలన నాకు మనశ్శాంతి లేదంటారు. చూసారా? మరి ఇప్పుడు నేను ఒక మాట అడుగుతానండి, మనశ్శాంతి లేక నువ్వు మందు తాగావు, మందు తాగితే మనశ్శాంతి వస్తుందా? మందు తాగితే మనశ్శాంతి రాదు, మత్తు వస్తుంది. ఏమొస్తుంది? మందులో మత్తుంది కానీ మనశ్శాంతి లేదు. ప్రియమైన దేవుని వారలారా, చాలామంది పిచ్చోళ్ళు అనుకుంటున్నారు నాకు ఈ బాధ పోవాలంటే, నాకు ఈ దుఃఖం పోవాలంటే, నేను ఇవన్నీ మర్చిపోవాలి అంటే ఈ బాధలు మందు తాగాలి. మందు తాగితే మనశ్శాంతిగా ఉంటుందని ఎవడ చెప్పాడు నీకు? మందు త్రాగితే మత్తు వస్తుంది కానీ మనశ్శాంతి రాదు. ఆ మత్తులో నీవు లేనిపోనివన్నీ కొని తెచ్చుకుంటావు. ఒకసారి ఈ మత్తు పానీయాలకు అలవాటు పడే వాళ్ళ గురించి దేవుడు బైబిల్లో ఏం చెప్పాడో చూడండి. సామెతల గ్రంథం మరి ఏం చెప్పినా సొలొమోను గారు ఆయనే చెప్పాలి, జ్ఞానవంతుడు కదండి. సామెతల గ్రంథం 23:29 నుండి చదువుదాం ప్రియులారా. మందు తాగితే మనశ్శాంతి ఉందా, బాధలున్నాయా చూడండి. మందు తాగితే మనశ్శాంతి ఉందా, బాధలున్నాయా? ఇక్కడ అంటున్నాడు ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము. ఆ క్వశ్చన్ మార్కులు చూడండి, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. ఏమండి ఎన్ని ప్రశ్నలు అండి అక్కడ? ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము. దుఃఖం పోవడం కోసం, బాధపోవడం కోసం మందు అవుతావా? ఇప్పుడు దానివల్ల నువ్వు ఇంకొక దుఃఖం తెచ్చుకుంటావట. ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు గొడవలు. ఎందుకంటే తాగిన దగ్గర నుంచి ఊరుకోడు కదా, వాడో వీడో గిల్లుతుంటాడు, వీడో వాడో తంతుంటాడు. ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి కారణం లేని దెబ్బలు. కారణం లేకుండానే తంతారంట అందరూ. ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. ద్రాక్షారసముతో అంటే ద్రాక్షారసమును మద్యముగా మార్చుకొని తాగేవాళ్ళు ఒకప్పుడు, మత్తు పానీయంగా చేసుకునేవాళ్ళు. ఏమండి దాన్ని మరిగిస్తే అది మద్యంగా మారుతుంది. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చుకుని వారికే కదా కలిపిన ద్రాక్షారసము, రుచిచూడ చేరువానికే కదా ద్రాక్షారసము. మిక్కిలి అది ఎలా కనపడుతుందట? ఎర్ర ఎర్రగా. మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, నాలుకకు ఎలా ఉంటుందట అది? త్రాగుటకు రుచిగా ఉండగను, దానివైపు చూడకు నాయన. పిమ్మట, నువ్వు త్రాగిన పిమ్మట అది సర్పము వలె నిన్ను కరుస్తుంది అన్నాడు చూడండి. అక్కడ ఎన్ని బాధలండి. పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్లపాము వలె. కట్లపాము ప్రమాదమేనండి? కట్లపాము ప్రమాదమేనా? అమ్మో కట్లపాము కరిస్తే బ్రతకరండి. దాని అది కనుక ముట్టిందంటే, అది కనుక కరిసిందంటే ఎన్నో ముప్పులు వస్తాయండి, చాలా ఇబ్బంది అండి, చనిపోతామండి. కట్లపాము వలె అది కాటువేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదు. ఏ మాటలట? వెర్రి మాటలు. ఒక ఆయన నాకు ఫోన్ చేసి అరగంట మాట్లాడాడండి. ఎప్పుడు మాట్లాడినాడు అరగంట ఎలా మాట్లాడాడంటే, లోపల ఇంకొకడు ఉన్నాడనమాట, డబల్ అయిపోయాడు మనిషి. ఉదయాన్నే అన్నా సారీ అన్నా, పొరపాటున మందు తాగి మర్చిపోయి నీకు చేశానన్నా, చాలాసేపు మాట్లాడానన్న, నేను ఇబ్బంది పెట్టాను, క్షమించండి అన్న. సరేలేనా ఆయన, మందు తాగినా మేమే గుర్తొస్తున్నావు నీకు, ఇప్పుడు అంత భక్తుడు నువ్వు. మందు తాగిన వాడికి అయ్యగారు గుర్తొచ్చాడంట, బాధలని చెప్పుకోవడానికి, తన ఇంట్లో బాధలని చెప్పుకోవడానికి నేను గుర్తొచ్చానంట. చూసారండి? లేదు బ్రదర్ నేను వెళ్ళిపోవాలి మీటింగ్ అంటే, ఉండు ఉండు ఒక మాట అన్న, ఒక మాట ఒక మాట
మందు తాగిన వాళ్ళకి ఏముందంటే మతి భ్రమించి మాట్లాడుతుంటారు. చూసారు, వెర్రి మాటలు పలుకుదువు, నీవు నడి సముద్రమున ఎట్లా ఉంటుందట మందు తాగినోడికి? అబ్బా, నడి సముద్రంలో వాడ మీద ప్రయాణం చేస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉందట. నడి సముద్రమున పండుకుని వాని వలె ఉందువు. వాడ కొయ్య చివరన అంటే కొంచెం దొర్లితే అందులో పడతావురా బిడ్డ. వాడ కొయ్య చివరన పండుకొనిన వాని వలె నుందువు. నన్ను కొట్టినను మందు తాగిన వాళ్ళు చూడండి, ఇంట్లో వాడిన భార్యది అంత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి విలువ ఉండదండి సమాజంలో. వాళ్ళు అనుకుంటారు మందు తాగినప్పుడు ప్రపంచంలో నా అంత మొనగాడు ఎవడున్నాడు చెప్పు అంటుంటారు. వీడంత దిక్కుమాలుడు ఎవడు లేడు. నిజమండి, ఆ మందు తాగినప్పుడు వాళ్ళని చూడండి, జగ్గేపేటలో ఎవడైనా మనకు సరిపోతాడా అంటుంటాడు. అప్పుడు భార్య ఏమనుకుంటుంది మీరు ఊహించుకోండి, ఒరే పనికిమాలినవాడా, నీ అంత దరిద్రుడు ఎవడున్నాడు ఈ ప్రపంచంలో. అసలు విలువ ఉండదండి. మందు తాగిన వాళ్ళు అనుకుంటారు అబ్బబ్బో నేను మహారాజును అనుకుంటారు. నువ్వు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నావు. విలువ లేని జీవితం అండి అది. ఆ ముందు మందు తాగిపోతుంటే ముందు పోతుంటే వెనకెవడో ఊతుంటాడు, చీ వీడి బ్రతుకు ఎలా అయింది అయిపోయింది, ఎంతుండి ఏం సుఖం, తనకు తానే గొప్పగా ఉంటుంది. చూసారా, నన్ను కొట్టినను భార్య పిల్లలు కొడుతుంటారు కదండి. మందు తాగితే ఇంకేముందండి, ఇంట్లో తినడానికి లేకపోయినా ఇలా మా బాగా తాగుతామని చెప్పి కొడుతుంటే ఇటు కొట్టుకో అని ఒళ్ళిస్తుంటారండి చాలామందిని చూడండి. మందు తాగిన వాళ్ళు కొట్టు అని చెప్పి వీపం తప్ప చెబుతారు, ఆ కొట్టుకో ఎంత కొట్టిన ఏ నాకేం లేదు, ఎందుకంటే మన లోపల ఎక్కిచ్చావుగా, అది దిగిపోతే ఉంటుంది నీ కథ, పోయి హాస్పిటల్లో పడుకుంటావు, కొట్టు 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 అంటుంటారండి. చూసారు మీరు, కొట్టు ఎంత కొడతావు, కొట్టు కొట్టుకో, ఆ తర్వాత పోయి పడుకుంటావు అక్కడ వారం రోజులు లేవు. చూసారా, ఎంత కొట్టినా కానీ ఏమి లేదట, నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను తెలియలేదు. తర్వాత కానీ తెలిసేది నాకు తెలియలేదు. మళ్ళీ అనుకుంటాడట మందు తాగినోడు, నేను ఎప్పుడు మేల్కొందును, మరలా దాన్ని వెతుకుతూ. చూసారండి, ఇప్పుడు దిగింది మళ్ళీ ఎక్కించడానికి పోతాడనమాట. ఇప్పుడు దిగిన తర్వాత ఊరుకోడు కదా, తెల్లవారుజామును కూడా వెళ్ళి తలుపు కొడుతుంటారు ఆ మందమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళి, హలో ఏదో పెద్ద బిజీగా ప్రాణం పోతున్నట్టుగా వాళ్ళకి చిరాకేసి, ఏంట్రా బాబు మమ్మల్ని చంపేస్తామంటే, ఏం లేదన్న సారీ ఒక చిన్న క్వార్టర్. వీళ్ళకి విలువ ఉంటుందండి. విలువ లేని మనుషులండి వాళ్ళు, విలువ లేని వాళ్ళు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మందు తాగితే మనశ్శాంతి ఉంటుంది అనుకోవటం వాడి అవివేకం. ఇంకో మాట చెప్తానండి, అసలు దానికి అలవాటు పడినోడు ఒకరోజు మీరు అడగండి వాడిని ఎందుకు తాగేవారంటే మనశ్శాంతి లేదంటాడు, ఇంకో రోజు ఈరోజు ఎందుకు తాగేవారంటే ఆనందం అంటాడు. అంటే నీకు ఆనందం వచ్చినా తాగుతావు, నీకు బాధ కలిగినా తాగుతావు, అలా తయారైపోయావు. మరి ఒకరోజు బాధ అంటాడు, ఒకరోజు ఆనందం అంటాడు, ఇక తాగని రోజు ఏది ఉంటుంది? దానిలో దిగితే అలా ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. దానివల్ల కుటుంబంలో మనశ్శాంతి లేదు, భార్య లెక్క చేయదు, పిల్లలు లెక్క చేయరు, బంధువులు లెక్క చేయరు, బజార్లో ఉన్నవాళ్ళు లెక్క చేయరు, సమాజంలో ప్రతి ఒక్కడు కూడా ఖండించి ఉమ్మేస్తుంటాడు. మరి బాధలు తెచ్చుకుంటున్నావా లేకపోతే పోగొట్టుకుంటున్నావా? పోగొట్టుకుంటున్నాను అనుకుంటున్నాడు కానీ అనేకమైన బాధల్లోనికి వెళ్ళిపోతున్నాడు. దాని ద్వారా అనారోగ్యం, ఏమండి ఆరోగ్యం అంతా పాడైపోద్ది కదా. ఇంకొకడు అంటున్నాడు, మనశ్శాంతి లేదురా, సిగరెట్ వేద్దాం ఒకసారి, దమ్ము బీగుదాం. మనశ్శాంతి కోసం ఏం తాగుతాడంట? సిగరెట్. నేను ఒకటి మాట అడుగుతానండి, సిగరెట్ తాగితే మనశ్శాంతి ఉంటుందా? మనశ్శాంతి లేదు, ఒక సిగరెట్ తాగుదాం అలా వెళ్తుంటాడు బయటికి. ఇంకోటి అంటాడు, మనశ్శాంతి లేదు, టీ కొట్టు దగ్గరికి వెళ్దాం. అంటే టీ తాగితే మనశ్శాంతి వస్తుందా చెప్పు. వాడేదో పిచ్చి టీ చేసి నీకు ఇచ్చాడనుకో, ఆ ఉన్న మనశ్శాంతి కూడా పోద్ది. వీటి వల్ల మనశ్శాంతి వస్తుందనుకోవటం నీ అజ్ఞానం, అది నీకు అవివేకం. టీ తాగితేనో, సిగరెట్టు బీడి తాగితేనో, ఏమండి ఇవి త్రాగితే వచ్చేది అనారోగ్యం, మనశ్శాంతి కాదు. అందుకే బైబిల్లో ప్రసంగి గ్రంథంలో 11:10 ప్రసంగి గ్రంథం 11:10 లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. ఏంటట, దేహాన్ని చెరిపేదాన్ని ఏం చేయాలి? తొలగించుకోవాలి. ఒక ఆయన అన్నాడు,
మందు తాగొద్దని ఎక్కడుంది బైబిల్లో? సిగరెట్ తాగొద్దని ఎక్కడుంది బైబిల్లో? ఎక్కడుందో చూపించండి అని అంటున్నాడండి. ఇదేంటి మరి, నీ దేహమును చెరిపేదాన్ని ఏం చేయమన్నాడు? తొలగించుకోమంటున్నాడు. మన దేహాన్ని చెరిపేది ఏదైనా దాన్ని మనం తొలగించుకోవాలి. చూసారా, మనశ్శాంతి కోసం ఎక్కడెక్కడికో వెళ్తున్నాడండి. మందు త్రాగటం, సిగరెట్లు త్రాగటం, ఏదో సినిమా హాళ్ళు. కొంతమంది మనశ్శాంతి లేదురా, సినిమాకి వెళ్దాం పద అంటారు. నేను ఒక మాట అడుగుతాను, మనశ్శాంతి వస్తుందా సినిమా చూస్తే? మీరు చెప్పండి. మనశ్శాంతి లేనోడు సినిమా హాల్కి వెళ్ళాడు అనుకోండి, మనశ్శాంతి వస్తుందా? అక్కడికి పోయిన దగ్గర నుంచి ఉత్కంఠ భరితం, వాడు విలన్ వస్తుంటే మనమే హీరోలాగా ఫీల్ అయిపోతుంటాం, ఎవరో ఏడుస్తుంటే ఆ బాధ లేదు మనకే వచ్చాయని కన్నీళ్ళు పెట్టుకుంటుంటాం. సినిమాల్లో పోయిన వాళ్ళు చూడండి, కొంతసేపు ఏడుతారు, కొద్దిసేపు నవ్వుతారు, కొంతసేపు ఆవేశంతో ఉంటారు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని బట్టి, కనబడుతున్న దృశ్యాలను బట్టి. మరి మనశ్శాంతి ఏది? నువ్వు వచ్చింది ఎందుకు? ఏడవటానికి వచ్చావా? హాల్లో ఏడవటానికి వచ్చావా? మనశ్శాంతి కోసం వచ్చావా? మనశ్శాంతి కోసం అని వెళ్ళిపోయి నువ్వు ఏడుస్తావా? ఒక ఆవిడ టీవీలో సీరియల్ చూసుకుంటూ ఏడుతుంది. అబ్బా, సీరియల్ చూసుకుంటూ ఏడుస్తుందంటే ఇప్పుడు నటులు ఏడుస్తున్నారు కనుక ఈమెకి ఏడుపు వచ్చింది. అంటే నువ్వు ఏడవటానికైనా సీరియల్ చూసేది? వాటి వల్ల మనశ్శాంతి లేదండి. ఒక్కసారి నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు ఆలోచించుకో. మనశ్శాంతి కోసం ఏదో చూడాలనుకున్నావు, ఏడుస్తున్నావేంటి? బాధపడుతున్నావేంటి? ఇవన్నీ మనశ్శాంతిని ఇచ్చేవి కావు. కానీ ఈ లోకంలో ఇలాంటి వాటిల్లో మనశ్శాంతి లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. కొంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. దేనికోసం? మనశ్శాంతి. ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు, నా భర్తతో నా భార్యతో మనశ్శాంతి లేదని అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. అక్రమ సంబంధాలు పెట్టుకుంటే నీకు మనశ్శాంతి వస్తుందా? అసలు నీ ఆనందం ఎంతసేపు? నువ్వు కోరుకుంటున్న ఆనందం నీకెంతసేపు దొరుకుతుంది? అందులో బాధ ఎంత ఉంటుంది? బాధ 100 రెట్లు, మనశ్శాంతి 5 నిమిషాలు కూడా ఉండదు. అంటే నువ్వు బాధలు తెచ్చుకోవడానికి పోయావా? ఒకడేళ్ళని తిరిగి 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 ఎయిడ్స్ తెచ్చుకున్నాడండి. ఏమైపోయాడంటే కట్టెపుల్లలాగా అయిపోయాడు. ఇప్పుడు మంచి మనశ్శాంతి దొరికింది ఆయనకి. మనశ్శాంతి కోసం పోయిన నీవు ఏంటి ఇలా అయిపోయావు? ఎందుకు నీకు ఈ రోగం వచ్చింది? నువ్వెందుకు ఇలా తయారైపోయావు? మనశ్శాంతి కోసం వెళ్ళి మనశ్శాంతి లేకుండా చేసుకున్నావు నువ్వు. నేను ఒక మాట చెప్తానండి మీకు, మనశ్శాంతి మనిషి కోల్పోయింది పాపం చేసి. పాపం చేసి మనశ్శాంతిని కోల్పోయి మళ్ళీ ఆ పాపంలోనే మనశ్శాంతి దొరుకుతుందని వెళుతున్నాడంటే వాడు ఎంత వెర్రిబాగులోడండి. మనశ్శాంతి ఎక్కడ పోయిందంటే పాపం వల్ల పోయింది మనిషికి. పాపం వల్ల మనశ్శాంతి పోగొట్టుకొని ఆ పోయిన మనశ్శాంతి పాపం చేసి పొందుకోవాలనుకుంటున్నాడంటే ఎంత అజ్ఞానం. అసలు పాపంలో పాపం చేస్తుంటే నీకు మనశ్శాంతి ఉంటుందని ఎందుకు అనుకుంటున్నావు? ఈరోజు అక్రమ సంబంధాలు పెట్టుకుని వాళ్ళు ఆనందంగా ఉన్నారనుకుంటున్నారా? దాని వలన కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానం. నిజంగా అంతకంటే భయంకరమైన స్థితి మరొకటి ఉండదండి. కొనుక్కొచ్చుకుంటున్నావు నీవు, లేనిపోంది ఒంటికి నువ్వు కొనుక్కొచ్చుకుంటున్నావు లేనివన్నీ. కనుక ప్రియులారా, వీటిల్లో మనశ్శాంతి లేదు. ఇంకొక ఆయన అన్నాడు, విజయరావు గారు నీకు మనశ్శాంతి లేకపోతే నేను ఒక సూత్రం చెప్తాను అన్నాడు నాకే. ఏం చెప్తావా అంటే, నువ్వు ధ్యానం చేయి ప్రతిరోజు అంటున్నాడు. ఏం చేయాలంట? నీ మొహం ధ్యానం చేస్తే మనశ్శాంతి వస్తా. ఎవడు చెప్పాడు నీకు? ధ్యానంలో కూర్చున్నప్పుడు అప్పులోడు గుర్తొచ్చాడు అనుకోండి, నీకు మనశ్శాంతి ఉండదు. చెప్పు నాకు, నాకు చెప్పు, నిజంగా చెప్పు. ఇప్పుడు ధ్యానంలో ప్రశాంతంగా ఉండాలని కూర్చున్నావు, నీకేదేదో గుర్తొస్తుంది, ఇంక నీకు మనశ్శాంతి ఎక్కడ వచ్చింది? ఇవన్నీ వెర్రి మాటలు, ఏదో పనికిరాని మాటలు తప్ప నా దగ్గరకు వచ్చి చెబితే మాత్రం నేను అసలు నమ్మనండి. ధ్యానంలో మనశ్శాంతి ఉంటుందని నువ్వు అనుకున్నావు అంతే. నువ్వు ధ్యానంలోకి వెళ్ళు, ఏదో ఒకటి గుర్తు రాకపోతే నన్ను అడుగు. ఏంటన్నా విజయరావు అన్న, ధ్యానం కోసం వెళితే మనశ్శాంతి లేకుండా పోయిందని నువ్వే అంటావు. నేను అప్పుడే చెప్తాను, నేను ముందే చెప్పాను కదా ప్రియులారా, ఇవన్నీ తాత్కాలికం. ఇవన్నీ ఏంటి? తాత్కాలికం. ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారంటే, డబ్బు సంపాదిస్తే మనశ్శాంతి ఉంటుంది అనుకుంటున్నారు. ఇది పచ్చి అబద్ధం. డబ్బు సంపాదిస్తే మనశ్శాంతి వస్తుందా? మంచి ఇల్లు కట్టుకుంటే మనశ్శాంతి అనుకుంటున్నారు. అందుకే చాలామంది ఓ మంచి ఇల్లు కట్టుకుని అబ్బా ఎంత మనశ్శాంతి, మనశ్శాంతి లేదు పోలేదు, ఇల్లు కట్టుకున్నాను అడగండి. ఇల్లు కడితే మనశ్శాంతి వస్తుంది అనుకోవడం నీ అజ్ఞానం.
డబ్బు సంపాదిస్తే మనశ్శాంతి వస్తుంది అనుకోవటం నీ అజ్ఞానం. నిజమండి, ఏదో పొలాలు స్థలాలు కొనుక్కుంటే మనశ్శాంతి వస్తుంది అనుకోవటం నీ విరితనం. ఇప్పుడు ఇవన్నీ కొనుక్కొని మనశ్శాంతి కోసం బ్రతికినాయన ఒక ఆయన ఉన్నాడు, చూద్దాం బైబిల్లో ప్రసంగి గ్రంథం చూద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. 3వ వచనం నుండి, అమ్మా నా మనస్సు ఇంకను జ్ఞానమును అనుసరించుచుండగా, అమ్మా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకొందుననుకొని. ఏంటండి, నా దేహమును, నాకు మనశ్శాంతి లేదు, నా దేహంలో మనశ్శాంతి కోసం సంతోషం కోసం ద్రాక్షారసం అంటే మత్తు పానీయాలు తీసుకోవాలనుకున్నాడట సొలొమోను. ఆ మాట చూడండి, ద్రాక్షారసము చేత నా దేహమును సంతోషపరచుకొందుననియు మతిహీనత యొక్క సంగతి ఎంతయు గ్రహింతుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటుని. అంటే మందు త్రాగటానికి కూడా దిగజారాడట ఎవరు, సొలొమోను రాజు. మత్తు పానీయాల వలన సంతోషం వస్తుందని వెళ్ళాడట, కానీ అతనికి దొరకలేదండి అక్కడ. తర్వాత నేను గొప్ప పనులు చెయ్యబూనుకుంటుని, దేనికోసం, మనశ్శాంతి కోసం. ఏంటా పనులు, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని. ఇల్లు కాదు అమ్మా, మనమేదో ఒక ఇల్లు కట్టుకుని ఆనందపడదాం అనుకుంటున్నాం, కానీ ఆయన ఒకటి కాదు ఇండ్లే కట్టించుకున్నాడంట. ఇండ్లు ఇక్కడ చూస్తే అన్నీ లూలే, చూసారా ఏముంది చూడండి అక్కడ. అంటే తన ఆనందం కోసం మత్తు పానీయాలు తీసుకోవాలనుకున్నాడు, తన ఆనందం కోసం ఇండ్లు కట్టించుకోవాలనుకున్నాడు. కొంతమంది చూడండి, ఆ ఇల్లు అందంగా ఉంటే ఇంటికి రాగానే బాధలన్నీ మర్చిపోతాను అనుకుంటారు, కానీ ఆ గొప్ప గొప్ప ఇళ్ళలో ఉన్న వాళ్ళని అడగండి ఎన్ని బాధలు ఉన్నాయి వాళ్ళకి. భార్య వలన కానీ బిడ్డల వలన కానీ మాటి మాటికి ఆ ఫోన్ వస్తుంటే ప్రశాంతత లేని ఆ జీవితం, ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఏంటండి ఆ బ్రతుకు. అక్కడక్కడ ఇంటింటికి పోయి తిరిగి కొంచెం అడుక్కు వస్తాడు చెట్టు కింద కూర్చొని, హల్లెలూయా స్తుతిపైమని పాడేవాడిని వాడిని చూడండి నువ్వు చూసుకో ఒకసారి, వాడి బ్రతుకులో వాడికి ఎంత మనశ్శాంతి ఉంది. నువ్వేంటి ప్రశాంతత లేకుండా బ్రతుకుతున్నావు. నిజమండి, ఒక్కోసారి ఆలోచిస్తుంటే మతిపోద్ది ప్రియమైన దేవుని పిల్లలారా. చూడండి, ఏమన్నాడు, ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోట కాదట, తోటలు నాటించుకుంటుని. ఆ మాట అంటలేంచండి, తోటలు ఇండ్లు. తర్వాత నా కొరకు తోటలను అందమైన శృంగార వనములు, అంటే అందులో పోగానే మనశ్శాంతి దొరకాలి నాకు. ఈ శృంగార వనములు అడుగు పెట్టగానే అబ్బబ్బబ్బ ఎంత ఆనందంగా తిరగాలి అందులో అనుకున్నాడు పాపం. శృంగార వనములను, వనము కూడా కాదు, వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించుకుంటుని. ఏంటంట, ఒక్కొక్క చెట్టు ఫలాలు చూస్తుంటే ఆ తోటలో తిరుగుతుంటే అబ్బా ఎంత హ్యాపీగా ఉంటుందో అనుకున్నాడండి. తర్వాత వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువు కాదు చెరువులు త్రవ్వించుకుంటుని. ఆ చెరువు గట్ల మీద తిరుగుతుంటే అబ్బా ఎంత ఆనందమో అనుకున్నాడండి. చూసారా, పనివారిని, ఎందుకంటే కదలకూడదు నేను, అరే మంచినీళ్ళు తీసుకురా అంటే వాడు తీసుకురావాలా, కాళ్ళొత్తు అంటే వత్తాలి, అడు నువ్వు ఒత్తుకోవా నువ్వు తెచ్చుకోవా, అవసరమైతే అన్నం కలిపి పెట్టో, అంత బద్ధకమా, మరి రోగాలు ఏమి వస్తాయి నీకప్పుడు, కదలకుండా ఉండే బాధలేనండి వీటి వలన. పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి, యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువ పశువుల మందలు, మంద కాదు పశువుల మందలట. వా వాటన్నిటిని చూసుకుంటుంటే ఆస్తి అంత మనశ్శాంతి వస్తుంది అనుకున్నాడండి. పశువుల మందలను మేకల గొర్రె మేకల మందలను బహువిస్తారము, అంటే నేను ఎంత దూరం చూస్తే అంతవరకు నా మందలే ఉండాలి, నేను చెప్పుకోవాలి అందరికీ ఇవన్నీ మావే, ఆనందంగా చెప్పుకోవాలనుకున్నాడు. సంపాదించుకుంటుని నా కొరకు నేను వెండి బంగారములను
రాజులు సంపాదించు సంపదను మళ్ళీ ఈ దేశములోనే కాకుండా ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని నేను బోరు కొట్టినప్పుడు నాకు ఆనందం కోసం మనశ్శాంతి కోసం గాయకులను ఎవరిని పెట్టుకున్నారంట అరే ఓ పాట వేసుకో అనగానే వాడు పాట వేయాలన్నమాట చూసారండి ఎంత ఆనందం జల్సా జీవితం గడపాలనుకున్నాడండి ఏమన్నాడు నా కొరకు గాయకులను గాయకురాండ్రు మగవారే కాదు ఆడవాళ్ళు కూడా వాళ్ళు ఆడగొంతుతో అరే నువ్వు ఆగరా నీ గొంతు బాగాలేదు అనువు పాడు అంటే ఏమిటి పాడాలి బా ఏంటండి సరదా గాయకులను గాయకురాండ్రును మనుషులు ఇచ్చించు సంపదలను సంపాదించుకొని మళ్ళీ భార్యల దగ్గర కూడా రాజీ లేదు ఆనందం ఆనందం కోసం ఈవెండింగ్ చేసుకుంటే ఏం ఆనందమో ఆవిడ కనపడుతుంది ఆమెను చేసుకుంటే ఏం ఆనందమో ఇలా ఆనందించాలని కనిపించిన వాళ్ళందరినీ చేసుకొని 1000 మందిని చేసుకున్నాడంట ఎంతమందినమ్మా బహుమంది ఉపపత్నులు అంటే ఎంతమంది భార్యలు తెలుసు ఆయనకి 700 మంది భార్యలు రాజకుమార్తెలు అంట వాళ్ళు ఒకరికి పెళ్ళయింది అనుకోండి వాడికి మన కూతుర్ని ఇవ్వడానికి మనకి ఇష్టం ఉండదు వాడికి ఒక పెళ్ళయింది అంటలే మనం ఎందుకు ఇవ్వాలి రెండో పెళ్ళి అంట కదా అందులో ఇంకా భార్య ఉంటే ఇంకా అసలు ఎవరు ఇవ్వడానికి ముందుకు రారు భార్య చనిపోయిందో లేకపోతే లేదంటే అదే వేరు కానీ ఒక భార్య ఇంట్లో ఉంటుంటే ఇంకో భార్య ఎలా ఇస్తారు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఎంతమంది భార్యలు పెట్టుకుని వాళ్ళు ఎలా ఇచ్చారండి 700 మంది ఇచ్చారంట పిల్లల్ని ఇది అక్కడ పెట్టి రాజుల గ్రంథానికి వెళ్దాం ఎవరిచ్చారో ఎలాంటి వాళ్ళు ఇచ్చారో చూడండి పిల్లల్ని ఒకసారి చదువు తల్లి రాజుల మొదటి గ్రంథం 11:2 కామాతురత ఎవరో సొలోమోను గారట కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు రాజకుమార్తెలు అంటే ఇతర దేశాల్లో ఉన్న రాజులు ఇచ్చారంట ఆయనకి పిల్లని నా కూతుర్ని చేసుకో నా కూతుర్ని చేసుకో నా కూతుర్ని చేసుకోమని ఎంతమంది ఇచ్చారు 700 మంది రాజులు వాళ్ళ కుమార్తెలను ఇచ్చారంట సొలోమోనికి భార్యలుగా 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది వాళ్ళ అదనంగా వీళ్ళు ఒకళ్ళకే తలపోటు 1000 మంది అంట అంటే ఇతను మనశ్శాంతి కోసం ఆనందం కోసం ఎన్ని పిచ్చి పనులు చేశాడో మీరు ఆలోచించండి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 1000 మందిని చేసుకున్నాడంటే అసలు ఏంటండి ఆ కామాతురత ఆనందం ఆనందించాలని ఏంటి ఆలోచించండి తర్వాత అక్కడ ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలోకి వెళితే నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటే నేను గనుడనై అంటే మనుషుల దృష్టిలో గనుడినే అభివృద్ధి నొందితిని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నింటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియు ఏదో సంపాదించానని ఆనందపడుతున్నానే కానీ వాటి వలన నాకు అసలు సంతోషమే లేదన్నాడండి సంతోషకరమైనది ఏదియు అనుభవింపకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు ఇదే నా పనులన్నింటి వలన నాకు దొరికిన భాగ్యము అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను అవన్నీ వ్యర్థమైనవి అంటే వాటి వలన అతనికి మనశ్శాంతి రాలేదండి అందుకే ప్రసంగి గ్రంథం రాస్తూ వ్యర్థము వ్యర్థము సమస్తము 5 సార్లు అన్నాడు వ్యర్థం అని ఇవన్నీ మనిషి ఆరాట పడుతున్నాడు కానీ వీటి వలన మనశ్శాంతి లేదు ఆనందం లేదని చెప్పేశాడండి మరి ఇన్ని చెప్పిన ఆయన మాటలు నిజమా ఈరోజు మనుషులు చెప్పే మాటలు నిజమా అది సంపాదించుకో ఇది సంపాదించుకో అంటే సంపాదించటం వలన నీకు ఇంకా బాధ తప్ప మనశ్శాంతి లేదని నేను చెప్తాను ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం ఈయనే చెప్పాడు చూడండి ఎంత ఆస్తిపరుడంటే చాలా ఆస్తిపరుడండి ఈయన ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10 నుండి చదువుదాం 10 నుండి ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడట ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు ఇదియు వ్యర్థమే ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును రోజుకొకడు బ్యాగ్ తీసుకొని ఇంటికి వస్తుంటాడు ఎవరాళ్ళు బంధువులు
ఎందుకు బాగుందగా నీ దగ్గర మన దగ్గర ఆస్తులు ఉంటే సంపాదన ఉంటే ఇంటికి వచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు అందుకే ఒక ఆయన అన్నాడు బంధువులు అంటే బంధువులు కాదండోయ్ వాళ్ళు రాబందులు అండి అంటారు అంటున్నారండి పీకు తినడానికి ఆస్తుంటే అంతేనండి అదే చెప్తున్నాడు ఆయన దానిని భక్షించువారును ఎక్కువగుదురు కన్నులారా చూచుటయే గాని ఆస్తి గలవానికి ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమే అంటే చూసుకోవడానికేనంట అంటే ఏంటి చూసుకోవటం అక్కడ పెట్టటం పోవటం అర్థమవుతుంది మీకు ఇప్పుడు బ్యాంకులో ఉద్యోగం చేసేవాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకు కట్టలు కట్టలు లెక్క పెడతారు బయటన మనం అనుకుంటాం ఏమి జీవితం రా బాబు ఏమి కట్టలు ఏమి గొట్టలు గొట్టలు అనుకుంటున్నాం సాయంత్రం అయిన తర్వాత అన్నీ లెక్క పెట్టి అక్కడ పెట్టి ఉట్టి చేతులతో ఇంటికి రావాలి ఒక కట్ట పట్టుకొని వస్తే చూడండి ఏమవుతుందో మనం కూడా ఉన్నంతకాలం లెక్క పెట్టి పెట్టి ఆ బీరువా దగ్గరే మంచం వేసుకొని పడుకొని అవసరమైతే ఇంట్లో ఈ శబ్దమైనప్పుడల్లా మళ్ళీ డబ్బులన్నీ లెక్క పెట్టుకొని నీకు నిద్ర లేకుండా అక్కడ పడుకున్నా నీకు ఆనందం రాదు అసలు ప్రశాంతత లేదు అదే అన్నాడు చూడండి అక్కడ ఏముంది ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువ కుదురు కన్నులారా చూచుటయే కానీ ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖ నిద్ర అంటే ఏంటో తెలుసా రోజు ఏ పూట కాపూట పని చేసుకొని వచ్చేవాడు బాగా తింటాడు గొరకలు కూడా బ్రహ్మాండంగా పెడతాడు గొరకెందుకు పెడుతున్నాడంటే ఇంట్లోకి ఎవడో అతడు వచ్చినా ఏముంది అక్కడ ఏం తీసుకుపోవడానికి ఉంటుంది అందుకే ప్రశాంతంగా ఈ తలుపు తీసి ఆ తలుపు తీసి అవసరమైతే ఆరు బయట అన్ని తలుపులు తీసి పడుకుంటాడు బయట అదే ధనవంతుడైతే అసలు తలుపు మధ్యరాత్రులు కూడా లేచి అక్కడ తలుపుకు తాళం పడిందా లేదా ఒకవేళ ఎలక శబ్దం చేసిందనుకోండి రే ఎవడ్రా వాడు అనుకోండి ఇల్లు చుట్టూ తిరిగి వస్తాడు ఇంకెక్కడండి మన శాంతి అందుకే కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖ నిద్ర నొందుదురు అయితే అంటే అక్కడే ఉంది విషయం అంతా ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర కూడా పొరపాటున పట్టదు మీరు పోయి అడగండి ఏమండి మీకు ఈ మధ్య ఏమైనా నిద్ర పడుతుందా అంటే ఎందుకోనండి అసలు పొరపాటున నిద్ర అసలు అనుకున్నా రావట్లేదు రాదు నీకు ప్రిలరా ఈ లోకంలో ఉన్నవన్నీ అశాశ్వతం వాటిలో ఆనందం ఉందని అనుకోవటం మన అజ్ఞానం ఇప్పటికీ ఎన్ని చెప్పానండి వీటన్నిటిలో మనశ్శాంతి ఉందని మనుషులు అనుకుంటున్నారు కానీ మనశ్శాంతి వీటిలో దొరకదు ప్రియమైన దేవుని పిల్లలారా ఇంకొక మాట చెప్తాను యోబు గారు మనశ్శాంతి కోసం అంట మంచి మంచం కొనుక్కొని మంచి పరుపు కూడా కొనుక్కున్నారంట మనశ్శాంతిగా పడుకోవాలనుకున్నారట యోబు గ్రంథం 7:13 యోబు గ్రంథం 7:13 నా మంచము నాకు ఆదరణ ఇచ్చును నా పరుపు ఏంటి నాకు నా పరుపు నా బాధకు నిద్రలేమి బాధకు నిద్ర పట్టని బాధకు ఉపశాంతినిచ్చునని నేను అనుకొని పాపం ఆయన ధనవంతుడిగా ఎంత పెట్టుకొనుకున్నాడు ఆ పరుపు పాపం నేను అనుకొనగా నీవు స్వప్నంలో వచ్చి ఒరే బిడ్డ ఈ పరుపులో పడుకుంటే మనశ్శాంతి ఉంటుందని నువ్వు ఎలా అనుకున్నావురా అని నువ్వు నన్ను గద్దిస్తున్నావు ప్రభువా వీటి వలన మనశ్శాంతి ఉంటుందని ఎలా అనుకుంటున్నావు అసలు బైబిల్ ఎంత గొప్పదండి ఎన్ని మంచి సంగతులు దేవుడు బైబిల్లో రాయించాడు కానీ ప్రియులారా మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందో తెలుసా 119వ కీర్తన 50వ వచనం ఆ నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో అక్కడుందండి నెమ్మది మనశ్శాంతి మనకు ఎక్కడ దొరుకుతుందో తెలుసా మనశ్శాంతి మనకు దొరికే స్థలం ఏదంటే దేవుని సన్నిధి ప్రియమైన దేవుని పిల్లారా నిజంగా మనం ఇక్కడికి వస్తాం చూసారా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ పాటలు పాడుతున్నప్పుడు మన బాధలు గుర్తొస్తాయా పాట ఎలా పాడాలనే ఆలోచనే తప్ప మనకు మరొకటి ఉండదు అందుకేనండి మీరు సమయానికి రావాలి కూర్చోవాలి చక్కగా పాటలు ప్రార్థన వాక్యంలో ఉండండి ఎంత చక్కగా ఉంటుందండి దేవుని సన్నిధిలో మన బాధలన్నీ మర్చిపోయి ఎంత హ్యాపీగా ఉంటామండి దేవుని సన్నిధిలో
ఈ రిఫరెన్స్లు చెబుతుంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ వెళ్ళి మంచి మంచి వాక్యాలు మనకు కనబడుతున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందండి, మన మనసులో ఎంత ప్రశాంతత. తెలియని విషయాలు మనం నేర్చుకుంటుంటే ఎందుకు మనశ్శాంతి లేదు మనిషి కంటే? లోకంలోకి వెళ్తున్నాడు, పాపంలోకి వెళ్తున్నాడు గనక మనశ్శాంతి లేదు. రోమపత్రిక 3వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుంచి చూడండి ప్రియులారా. 11వ వచనం నుండి నేను చదువుతాను, నేను చదువుతాను. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు, వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేదురు, వారి పెదవుల క్రింద సర్పవిషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయున్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారెరుగరు. అంటలేం చేయండి, శాంతి మార్గము వారెరుగరు. ఇన్ని చేసేవాడికి శాంతి ఏముంటుందండి? నీ నోటితో, నీ చేతులతో, నీ పాదములతో, నీ దేహముతో నువ్వు పాపానికి పరుగులు తీస్తుంటే నీకేం శాంతి ఉంటుంది? నీకేం మనశ్శాంతి ఉంటుంది? పాపం చేసినో అడగండి, అరే ఇప్పుడు ఏమైనా ప్రశాంతత ఉందంటే అసలు ఏమి లేదురా, ఫలానా వాడికి దొరికిపోయానురా, ఇక అంత గందరగోళం అయిపోయిందిరా నా జీవితం, అప్పటి వరకు సమాజంలో నాకు మంచి పేరు ఉందిరా, ఆ మంచి పేరు కాస్త పోయిందిరా, అంతా పోగొట్టుకున్నాను, మనశ్శాంతి లేక బ్రతుకుతున్నానురా, అందరూ చేదరించుకుంటున్నారు, చీ నువ్వు ఒక భక్తుడువా, నువ్వు దేవుని కుమారుడు, నువ్వు క్రైస్తవుడువా అంటున్నారా, అంతా పోయిందిరా, బాధలు బాధల్లోకి వెళ్ళిపోయానురా, ఎవడు నన్ను నమ్మే స్థితిలో లేదురా. ఇదేనండి మనిషి సంపాదించింది, ఈ పాపాలలో పడి ప్రయాణం చేస్తూ పరుగులు తీస్తూ శాంతి మార్గం అంటే ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ప్రపంచం ప్రియులారా. శాంతి మార్గము అంటే మనశ్శాంతి ఎరుగుకుండానే, అది లేకుండానే సమాజం ఏమవుతుంది? బ్రతుకుతుంది. కానీ ఒక్కటే నేను చెబుతాను, మనశ్శాంతి కావాలంటే పాపం జోలికి వెళ్ళకు, లోకంలోకి వెళ్ళకు, దేవుని దగ్గరకు రా. ఒక్కచోటనే మనకు ప్రశాంతత మనశ్శాంతి దొరుకుతుంది, దేవుని దగ్గర దొరుకుతుంది ప్రియులారా. దేవుని దగ్గర ప్రతిరోజు సువార్తకు వస్తుంటారే, ఆ కుటుంబాలు ఎంత బాగుంటాయో తెలుసండి, ఎంత ప్రశాంతంగా చక్కగా వాక్యం. ఈరోజు దేవుని పనులు ఉన్నామన్న ఆనందం, అందుకే నేను పిలుస్తూ ఉంటాను, తమ్ముడా మీరు రావాలి, తమ్ముడా మీరు రండి, మీరు రండి, దేవుని పనిలో ఉండండి, ఆనందం అందులో ఉన్న ఆనందం ఎక్కడుందండి? లోకంలో మీరు ఎక్కడికి పోయినా దొరకదండి, తలనొప్పు లేనండి ఎక్కడికి వెళ్ళినా. ఎవడో ఏదో ఉద్ధరిస్తాడని, ఎవడో నాకు ఆనందాన్ని కలిగిస్తాడని పోతే నీకు అక్కడ అవమానం తప్ప నీకు ఆనందం దొరకదు. ఒక్కసారి మనశ్శాంతి ప్రశాంతత ఎక్కడుంటుందో ఒక్కసారి చూడండి. దావీదు గారు చెబుతున్నారు 23వ కీర్తన, అందరూ చూడండి 23వ కీర్తన ప్రారంభపు వచనం నుండి చదవండి ప్రియులారాయ్. ఎంత మంచి మాటలండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన ఏ జలములు, అసలు ఆ మాట చూడండి ఎంత బాగుందో, శాంతికరమైన జలముల యొద్ద నన్ను. ఏంటవి శాంతికరమైన జలములంటే? దేవుని సన్నిధిలోకి వస్తే ఏమండి ఎన్ని మంచి మాటలు వింటున్నాం మనం, శాంతినిచ్చే ఏమండి జలములు దేవుని సన్నిధిలో మనకు దొరుకుతాయండి. యేసుక్రీస్తు వారు నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడును దప్పెక్కగొనడంటే ఏమనుకున్నారు? ఆ నీళ్లు దేవుని వాక్యం అండి. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల, ఏమండి ప్రశాంతమైన పచ్చిక గల చోట్లకు వెళుతున్నప్పుడు ఎలా ఉంటుందండి? అంతకంటే ఎక్కువ ఆనందం దేవుని వాక్యంలో మనకు దొరుకుతుందండి. నేను ఎప్పుడు చెబుతుంటాను, అసలు దేవుని వాక్యంలో ఉన్న ఆనందం ఈ ప్రపంచంలో ఎవరి మధ్య మనకు దొరకదు ప్రియులారా. భార్య, భర్త, బంధువులు, పిల్లలు, ఆస్తులు ఎక్కడ దొరకని ప్రశాంతత, మత్తు పానీయాల్లో దొరకని ప్రశాంతత, ఏమండి స్నేహితుల మధ్య దొరకని ప్రశాంతత, మనశ్శాంతి దేవుని సన్నిధిలో నిజంగా మనకు దొరుకుతుందంటే మీరు నమ్మగలరా? నిజమండి, పచ్చి నిజం ప్రియులారా. దేవుని సన్నిధికి రండి మంచి మనసుతో, ఎక్కడున్న మనశ్శాంతి అసలు ఈ లోకంలో మనకెక్కడ దొరకదు. అందుకే దావీదు గారు జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివాసము చేయదును. మనమేమో ఒక గంట ఉండడానికి ఇబ్బంది పడుతున్నాం, ఒక 1 అవర్
ఎంత ఇబ్బందో, మనకి ఏదో మునిగిపోతున్నట్టుగా, ఏదో తేలిపోతున్నట్టుగా ఉంటదండి. కానీ దేవుని వాక్యం ఎంత గొప్పది ప్రియులారా. ఈ ఆనందం ఎక్కడ ఉంటుందండి? పైచాచికత్వపు ఆనందం కోసం, అశాశ్వతమైన తాత్కాలిక సంబంధమైన ఆనందం కోసం పరుగులు తీస్తున్నావే, శాశ్వతమైన ఆనందం ఎక్కడో తెలుసా? దేవునిలో, దేవుని వాక్యంలో. అక్కడ అంటాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద. ఏమనిపించింది మీకు అక్కడ? ప్రశాంతత. నా ప్రాణమునకు అంటే కొన్ని కొన్ని ప్రాంతాలకు పోతే ఏదో చల్లటి పానీయాలు తాగుతుంటే సేద తీరినట్టుగా ఉందని అంటున్నావే, అంతకంటే మించిన ఆనందం దేవునిలో మనకుంది ప్రియులారా. ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయల్లో. ఈ వాక్యం విన్న తర్వాత ఎలా ఉందట? గాఢాంధకారపు లోయల్లోకి వెళ్ళిన నాకు భయమే లేదు, గాఢాంధకారపు లోయల్లో సంచరించినను ఏ అపాయమునకు ఇక భయమే లేదు, కంగారు లేదు, భయపడను. నీవు నాకు తోడయ్యుందు, నీ దుడ్డు కరయు, నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట కూడా నాకు ప్రశాంతతే, ఎందుకంటే నువ్వు ఉన్నావు కదా. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల, నూనెతో తల అంటుకుంటే ఎలా ఉంటుంది? అసలు నూనె తలకు తగిలితేనే అదొక ప్రశాంతత. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె మాట చూడండి ఎంత బాగుందో. అసలు ఇదంతా ఏమనుకున్నా, దీనిలో నుంచి వెలికి తీస్తే ప్రతి మాట మనశ్శాంతినిచ్చేదే ప్రియులారా. ప్రతి మాట లోతుల్లోకి వెళ్ళి మీరు ఆలోచించండి, ప్రతి వాక్యం, ప్రతి లైన్, ప్రతి వచనం, ప్రతి వచనంలో మనశ్శాంతి ఉంది. ఉందా? ఉందండి. ఏముందండి అక్కడ? నా గిన్నె నిండి, గిన్నె నిండి పొర్లుతుందటండి. బా, నా గిన్నె నిండి పొర్లుతున్నది. రెస్టారెంట్కి వెళ్తే ఆ గిన్నె నిండా కూడా బహలా ముక్కలు తెచ్చిపెట్టినప్పుడు ఆహాహా ఓహోహో అని నువ్వు ఎట్లా అంటావో, అంతకంటే ఎక్కువ ఆనందం, అంతకంటే ఎక్కువ ఆనందం దేవునిలో ఉందండి. నా గిన్నె నిండి పొర్లుతున్నది, నేను బ్రతుకు దినములన్నీ, అసలు నాకు ప్రతిరోజు ఆనందమే, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో. ఎందుకంటే దేవుని మందిరములోనే మనశ్శాంతి, ప్రశాంతత. నీకెన్ని బాధలున్నా ఇక్కడికి రా, నిజమే కాదా? అసలు నిజంగా మంచి మనసు ఉంటేనండి మనకి దేవునిలో దొరికే ఆనందం ఎక్కడ దొరుకుతుందండి. అందుకే దేవుని సన్నిధిలో ఎక్కువ గడపటానికి మనం ఇష్టపడాలి ప్రియులారా. బాధపడకూడదు దేవుని సన్నిధిలో. దేవుని గురించి సరిగా తెలియని వాళ్ళు బాధపడతారు, కానీ దేవుని గురించి నీకు అర్థమైతే, దేవుని వాక్యం విలువ నీకు తెలిస్తే ఈ దేవుని సన్నిధిలో ఒక అరగంట ఎక్కువైందా, అయినా పర్లేదు, నా దేవుని సన్నిధిలో ఉన్న ప్రశాంతత బయటికి వెళ్తే నాకు ఎక్కడ దొరుకుతుంది అనుకుంటే అసలు మనం బాధపడతామని చెప్పండి. దేవునిలో ఉన్న ఆనందం, దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుందండి? యిర్మీయా గ్రంథం 15:16, యిర్మీయా గ్రంథం 15:16 వచ్చిన, నీ మాటలు నాకు దొరకక నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతి యగు యెహోవా నా దేవా నీ పేరు నాకు పెట్టబడెను, కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును. బా, నీ మాటల్లో ఉందయ్యా ఆనందం, నీ మాటల్లో. యెషయా గ్రంథం 26:3, యెషయా గ్రంథం 26:3, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి. దేవుని మీద, దేవుని వాక్యం మీద మన మనసు ఆనుకుంటే మనకు ఏ శాంతి చెప్పాలి? ఏ శాంతి? పూర్ణశాంతి. బా, ఎంత ప్రశాంతత. దేవుని మీద మనసు, మన మనసు ఆనుకుంటే, నిజంగానండి, దేవుని మీద ఆధారపడి బ్రతికితే అది ఆ మాటకు అర్థం, నీవు వానిని పూర్ణశాంతి గల వానినిగా కాపాడుదు. పూర్ణశాంతి. ఏ శాంతి? పూర్ణశాంతి. ఈ ప్రపంచంలో పూర్ణశాంతి పొందిన ఒక ఆయన ఉన్నాడండి, పూర్ణశాంతి కలిగిన ఒక ఆయన ఉన్నాడండి, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను సువార్త 14:27 చదవండి. యోహాను సువార్త 14:27
శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతినే నేను మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టు ఏదో మత్తు పానీయాల్లో దొరికినట్టుగా ఎక్కడో తిరిగితే దొరికినట్టుగా అది కాదు నేను ఇచ్చే శాంతి. లోకమిచ్చే శాంతి కాదు నేను ఇచ్చేది. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. చాలండి, నేను నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఏమండి మనకేమిచ్చి వెళ్ళాడు ఆయన? ఆయన శాంతినిచ్చాడు. ఆయన శాంతి నీకు ఎక్కడ దొరుకుతుంది? ఆయన సన్నిధిలోకి రావాలి, ఆయన వాక్యంలోకి రావాలి నువ్వు. ఆయన శాంతి, ఆయన ఇచ్చే మనశ్శాంతి మనం పొందుకుంటామండి. చూసారా, ఆయన శాంతిని మనం పొందుకుంటాం ప్రియులారా. నిజంగా యేసుక్రీస్తు ఈ లోకంలో ఏదో ఆనందించినట్టుగా ఎక్కడైనా కనిపించిందా? కష్టాలలో తండ్రి కొరకు చేసే పనులలోనే ఆనందించాడు ఆయన. ఆయన నిందలలో ఆనందించాడు, అవునా? ఆయన ఎంతోమంది నిందిస్తుంటే నిందలలో బాధే ఉంటుంది మనకి. ఎవరైనా నిందిస్తే ఎలా ఉంటుందండి? ఇప్పుడు చాలామంది అంటారు పలానా ఆయన వల్ల నాకు బాధగా ఉందండి, నిందండి అని నువ్వు అంటున్నావు. కానీ నువ్వు ఆనందించలేకపోయావు. అందులో కారణం ఏంటంటే నీకు లోతులు తెలియవు, వాక్యపు లోతులు. ఇంకా నీకు బలం రాలేదు వాక్యంలో. అసలు నిజంగానండి వాక్యం అర్థమైతే ఎవడైనా మనల్ని నిందించినప్పుడు బాధ పెట్టినప్పుడు మనం ఆనందించాలండి. యేసుక్రీస్తు ఆనందించాడా బాధపడ్డా? ఆనందించాడు, ఆనందించాడు. ఈరోజుకి ఆయన ఆనందిస్తున్నాడు. అది నేర్చుకోవాలి మనం బాధలు. అందుకే ప్రభు అన్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈ సంగతి తెలిస్తే ఎవరైనా నిందిస్తే మనం ఏం చేస్తాం? సంఘంలో నన్ను పలానా వాళ్ళు నిందించారని వెళ్ళిపోతావును, ఆనందిస్తావు. ఎందుకంటే నిన్ను నిందించే వాళ్ళ వలన పరలోకంలో నీకు రెట్టింపు దీవెనలు ఉన్నాయి తెలుసా? అంటే నీకు వద్దనుకుంటున్నావు అన్నమాట నువ్వు ఆ దీవెనలు. అసలు నాకు పరలోకమే వద్దనుకుంటున్నావు నీవు. ప్రియులారా, బైబిల్ జ్ఞానం మనకు తెలియాలి. ఎవరో నిందించారని మనం దేవుణ్ణి వదిలేస్తే, ఇంత మంచి మాటలు వదిలేస్తే, ఇంత మంచి సహవాసాన్ని వదిలేస్తే నువ్వు పోయేది మళ్ళా బాధల్లోకి తప్ప నీకు ఆనందం దొరకదు ఎక్కడ. ఇంత మంచి వాక్యం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఇంత మంచి ఏమండి సహవాసం నీకు ఎక్కడ దొరుకుతుంది? దేవునిలో మనం ఉండాలి, దేవుని సహవాసంలో ఉండాలి. బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. బాధలు లేనివాడు ఎవడు లేడు ప్రపంచంలో. కష్టాలు లేని వాళ్ళు ఎవరుండరు. కానీ దాన్ని మనం నిజంగా వాక్యాన్ని బట్టి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నాకు ఈ వాక్యం కరువు అవుతుందేమో, నేను ఈ సహవాసంలో నుంచి ఎక్కడికో వెళ్ళిపోతే బాధపడి, నేను ఇంత మంచి సహవాసాన్ని కోల్పోయి, ఈ మంచి వాక్యాన్ని కోల్పోయి శాశ్వతంగా నేను పరలోకానికి దూరం అవుతానేమని నీకు అర్థమైతే అసలు మనం దేవుని సంఘాన్ని వదిలిపెడతామా? ఇంత మంచి సహవాసం వదిలిపెడతామా? వదిలిపెట్టాం. కనుక బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయండి లోకంలో ఉన్నంతకాలం. యేసుక్రీస్తుకు ఉన్నాయి, అయినా ఆయన శాంతి కలిగి బ్రతికాడు. అందుకే నా శాంతినే నేను మీకు ఇస్తున్నాను అంటే ఆయన శాంతి లేనివాడు కాదు, ఆయన శాంతి కలిగిన వాడే. లోకం ఇచ్చే శాంతి కాదయ్యా నాది. లోకంలో ఏదో ఒక విధంగా నీకు ఏదేదో అనుభవిస్తూ శాంతి అనుకుంటావు, కానీ నాలోకి రా, కష్టాల్లో కూడా నీకు శాంతి ఉంటుంది. కొంతమందిని చూడండి, ఇన్ని బాధలుంటే ఎలా తట్టుకొని బ్రతుకుతున్నారని వీళ్ళు అనుకుంటారు. అది యేసుక్రీస్తు వారు ఇచ్చిన శాంతి. ఒక్క మాట చదవండి, ప్రార్థన చేస్తాను. యోహాను మొదటి పత్రిక 2:2 1:2 నా చిన్న పిల్లలారా, మీరు ఎందుకంటే ఇప్పటి వరకు పాపం చేసి 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 లోకంలో ప్రశాంతత లేకుండా మీరు బ్రతికారు కదా. పాపంలో ఎక్కడుందండి శాంతి, మనశ్శాంతి? బాధలు తప్ప కష్టాలు తప్ప లేవండి. లోకంలో మీరు పాపంలో బ్రతికారు. అదే చెప్తున్నాడు, ఏమంటున్నాడు? మీరు పాపము చేయకుండా ఉండుటకై, పాపం చేయకుండా ఉన్నప్పుడే నీకు మనశ్శాంతి, పాపానికి దూరంగా ఉన్నప్పుడే నీకు మనశ్శాంతి. ఏమండి పాపం చేయకుండా ఉండండి. బహ ఎంత హ్యాపీగా ఉందన్న, నాకు ఈ మధ్య దేవుణ్ణిలో తిరుగుతున్నానన్న, అసలు ఎంత ఎంత ఆనందం, ఎంత హ్యాపీ అండి. నేను నా బిడ్డలు నిజంగా నా కుటుంబంలో నేను చాలా ఆనందం అన్న. నాకు అన్నీ ఉన్నా ఏమండి, ఆస్తులు వద్దని నేను అనడం లేదు. నీకు కావాలి భూమి మీద బ్రతకటానికి. అన్నీ ఉన్న నీ బ్రతుకులో మనశ్శాంతిగా నువ్వు కలిగి బ్రతకాలి అంటే నువ్వు దేవునిలో ఉండాలి. ఇంకో విషయం చెప్పమంటారా, నువ్వు దేవుని పని చేయాలి. దేవుని పని చేస్తుంటే ఎంత హ్యాపీ తెలుసా?
అసలు ఆ ప్రజలు వచ్చి కూర్చొని ఈ వాక్యం ఏంటంటే మనం పెట్టిన ఆ ధనం అదంతా ఏమైపోద్దని మర్చిపోతాం మనం మనం పడిన ఆ కష్టం ఆ నిద్రలేని రాత్రులు ఇవన్నీ ఊహించుకుంటే అసలు అవన్నీ ఎక్కడ కనిపించవండి మనకు ఎందుకంటే దేవుని పని చేసిన వాళ్ళకి అది అర్థమవుతుంది అది మామూలు ఆనందం కాదండి అది ప్రపంచంలో ఎక్కడ దొరకదు ప్రియమైన దేవుని పిల్లారు మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయుచున్నాను ఎవడైనను సంఘములోకి వచ్చి పాపము చేసిన ఎడల నీతిమంతుడను యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు ఏమై ఉన్నాడు ఆయనే మన పాపములకు ఏమండి మనం చేసిన తప్పుడు పనులన్నిటికీ సిలువలో ఆయనే కదా బలైపోయింది ఏమండి మన ఘోర పాపాలే కదా ఆయన సిలువలో బలి చేసింది ఆయన మనకు శాంతినివ్వటానికి ఆయన ఘోరమైన బాధలు పొందాడట ఆయనే మన పాపములకు శాంతికరమై అంటే పాపం చేసి శాంతి ప్రశాంతత లేకుండా నువ్వు బ్రతుకుతుంటే ఆయనే నీ బ్రతుకులో ఏం తెచ్చిపెట్టాడు నీకు ప్రశాంతత నాకేమీ లేకపోయినా పర్లేదండి నాకు దేవుడు ఉంటే చాలా నువ్వు అంటున్నావంటే ఆయన వలన దొరికింది మనకి గొప్ప భాగ్యం ఏమవసరం లేదన్నా నాకు ఈ వాక్యం ఈ దేవుని సన్నిధి నాకు చాలా నన్ను అంటున్నావే అది ఆ ప్రభు వలన దక్కింది మనకి ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకానికి ఈ శాంతినివ్వటానికి ఆయన ఉన్నాడు ఎవరైనా శాంతి కావాలంటే ప్రశాంతత కావాలంటే ఆయన దగ్గరకు రావాలి అందుకే ఆయన అన్నాడు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న భారం ఎత్తినుంటే ఎవడు ప్రశాంతంగా ఉంటాడు ఆ పాప భారం మోసుకొనుచున్న వారులారా నా ఎదుక రండి నేను మీకు విశ్రాంతిని ప్రశాంతతను మనశ్శాంతిని ఇస్తానన్నాడు ఎక్కడ దొరుకుతుంది అంటే ఆయనలో ఆయన సన్నిధిలో ఈ లోకాన్ని విడిస్తే ఆయనతో కూడా యుగయుగాలు మనం శాంతి విశ్రాంతి మనశ్శాంతితో ఉంటాం ప్రియులారా కనుక మీకు మనశ్శాంతి కావాలా ఈ లోకంలో ఏదో ఇల్లు కట్టుకుంటే బంగారం తెచ్చుకుంటే పొలాలు కొనుక్కుంటే స్థలాలు కొనుక్కుంటే ఏమంటే ఏదేదో తెచ్చుకుంటే ఏదో తిరిగితే ఏదో త్రాగితే ఎక్కడికో వెళితే ఆనందం ఉందనుకోవటం అవివేకం అజ్ఞానం అది తాత్కాలికమైనదే కానీ అది ఏమంటే పూర్ణశాంతి కానే కాదు నీకు మనశ్శాంతి కావాలి అంటే దేవునిలోకి రావాలి దేవునిలో ఉండాలి దేవుని సన్నిధిలో గడపాలి తద్వారా దేవుడు పరలోక భాగ్యాన్ని కూడా ఇస్తాడు యుగయుగాలు మనం శాంతితో బ్రతుకుతాం లేదా ఇష్టం వచ్చినట్టు ఈ లోకంలో ఉన్న వాటి కోసం తిరుగుతావా చస్తే ఇక నీకు మనశ్శాంతి ఇక్కడ అసలే లేదు ఇక అక్కడ పోతే అసలే ఉండదు ఏడుపు పండు కొరకు యుగయుగాలు బాధలు కొని తెచ్చుకుంటాం కనుక భయంకరమైన స్థితికి వెళ్ళకముందే ప్రభువులో మనం ఉండి ఆయన వాక్యం ద్వారా ఆయన పనుల ద్వారా ఆయన కార్యాల ద్వారా ఆయన ఇచ్చే ఆనందాన్ని ఆ శాంతిని మనం పొందాలి దేవునిలోనే దొరుకుతుంది నిత్య మనశ్శాంతి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి ప్రతి ఒక్కరూ నీ కొరకు ఉన్నతంగా బ్రతుకులాగున సహాయము చేయమని ఇచ్చిన మాటలను మదిలో దాచుకొని మనశ్శాంతితో నాయన ప్రశాంతత కలిగి పిల్లలు జీవించడానికి సహాయం చేయమని క్రీస్తు యేసు ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్.